జెమినీ టీవీలో ప్రసారమైన మాస్టర్ చెఫ్ ఇండియాకు తమన్నా హోస్ట్గా ఆరంభంలో వ్యవహరించిన విషయం తెలిసిందే. తెలుగు వంటలని ప్రపంచమంతా గుర్తించేలా ఈ షోని రూపొందించారు. అయితే ఈ షో నుండి తమన్నా బయటకు వచ్చేశారు. ఆమెకు అందాల్సిన పేమెంట్ అందకే బయటకు వచ్చారనే ప్రచారం సాగుతోంది. ఈ షోను ఇప్పుడు అనసూయ లీడ్ చేస్తున్నారు. ఇక మొదట్లో డీసెంట్ రేటింగ్స్ సాధించిన ఈ షో ఆ తరువాత కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడంలో విఫలమైందని, అందుకే తమన్నా వద్దనుకున్నారని మరో ప్రక్క మీడియా అంటోంది. కారణం ఏదైనా తమన్నా స్థానాన్ని అనసూయ భర్తీ చేసిందనేది మాత్రం నిజం. తమన్నా షో నుండి వెళ్ళిపోయాక జెమినీ టీవీ వారు ఆమెతో కమ్యూనికేషన్లోనే లేరట. అయితే ఆమెకు రెమ్యునరేషన్ అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాలని, బాకీ మొత్తం పెండింగ్ ఉందని, ఇంకా రాలేదని టాక్ వినిపిస్తోంది. తన టీం ఫోన్ చేస్తుంటే ఆన్సర్ చేసి సమాధానం చెప్పట్లేదని తమన్నాకు కోపమొచ్చిందట. దాంతో తమన్నా లీగల్ యాక్షన్కు సిద్ధమైందట. తన లాయర్ చేత జెమినీ టీవీపై షో నిర్మాతలపై కేసు ఫైల్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంతనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. హీరోయిన్గా మెప్పించే నివేదా థామస్కి సాహసాలంటే చాలా ఇష్టమట. ఎత్తైన శిఖరాలను అధిరోహించడం వంటి సాహసాలు చేయడమంటే మరింత ఇష్టమట. అయితే తనకు ఎప్పటి నుండో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాలనే కోరిక అలానే ఉండిపోయిందట. దాన్ని ఎట్టకేలకు నెరవేర్చుకుంది నివేదా థామస్. దీనికోసం 6 నెలల పాటు ట్రెక్కింగ్లో శిక్షణ తీసుకుని తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి అందరి చేత ప్రశంసలందుకుంటోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది నివేదా థామస్. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. నివేదాకి ఆమె అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం అభినందనలు తెలియజేస్తున్నారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు గట్టి షాక్ తగిలింది. తనపై ఉన్న పరువు నష్టం కేసుకు సంబంధించి అంధేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పక్షపాతం చూపించారని కంగనా వేసిన పిటిషన్ను ముంబైలోని ది అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు తిరస్కరించింది. అంధేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయంగా వ్యవహరించారని తెలిపింది. న్యాయ ప్రక్రియను అనుసరించి కేసును కొనసాగిస్తున్నందున దాని అర్థం పక్షపాతంతో వ్యవహరించడం కాదని వ్యాఖ్యానించింది. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎస్టీ దండే కేసును బదిలీ చేయాలంటూ కంగనా రనౌత్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై ఓ ఇంటర్వ్యూలో నటుడు హృతిక్ రోషన్ ప్రముఖ గీత రచయిత జావేద్ అఖ్తర్లను పరోక్షంగా ఉద్దేశిస్తూ బాలీవుడ్లో కోటరీ వ్యవస్థ వేళ్లూనుకుంది అని కంగనా అన్నారు. దీంతో కంగనాపై జావేద్ అఖ్తర్ గతంలో పరువు నష్టం కేసు వేశారు. ఆ తరువాత కంగనా రనౌత్ కూడా దోపిడీ, నేరపూరిత బెదిరింపు ఆరోపణలపై జావేద్ అఖ్తర్పై అంధేరి కోర్టులో కౌంటర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అసత్య ఆరోపణలు చేసినంత మాత్రాన కేసులు బదిలీ చేయలేమని న్యాయమూర్తి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.